కుజదోషము ఈ వీడియోలో మనం కుజదోషం తెలుసుకుందాం. చాలామందికి జాతకంలో కుజదోషం ఉంది, వివాహం అవ్వట్లేదు, కుజదోషం ఉంది, పిల్లలు పుట్టలేదు, కుజదోషం ఉంది, భార్య భర్తల సఖ్యత సరిగా లేదని చాలామంది చెప్పుకుంటాం. అసలు కుజదోషం అంటే లగ్నం నుండి లగ్నం నుండి కానీ చంద్ర రాశి నుండి కానీ శుక్రుడి యొక్క రాశి నుండి కానీ 2, 4, 7, 8, 12 ఈ భావంలో కానీ కుజుడు ఉంటే కుజదోషం అంటాం. అలాగే వధువులకి ఇద్దరికి కూడా ఈ యొక్క కుజదోషం ఉండాలి. ఒకరికి కుజదోషం ఉండి వేరొకరు లేకపోయినా కష్టం. అలాగే కుజుడు కలత్ర నాశకుడు, శుక్రుడు కలత్రకారుడు. డిఫరెన్స్ ఇదండి. అయితే వీరి కలయిక కానీ సరిగ్గా లేక వేరే దృష్టికి భావం కానీ ఏమైనా ఉంటే అప్పుడు కూడా కుజదోషం ఉన్నట్టు లెక్క. అయితే ఈ యొక్క కుజదోషం అన్ని నక్షత్రాలకి అన్ని లగ్నాలకి వర్తించవండి. కొన్ని నక్షత్రాలకి కొన్ని లగ్నాలకి మాత్రమే ఉంటుంది, అన్నింటిగా రాదు. అయితే ఆ యొక్క జాతకాన్ని పరిశీలించి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కుజదోషం ఉన్నవారు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. కుజుడు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి. ఎవరైతే ఈ యొక్క కుజుడు దోషం ఉంది, కుజుదోషం ఉంది, కుజుడు జాతకరీత్యా బాగోలేదు, ఉన్న భావం బాగోలేదు అని అనుకుంటారో వాళ్ళు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక అర్చన చేయించుకోవాలి. ఆయనకి ఇష్టమైన సెంపెంగ పువ్వులు, మందార పువ్వులతో అర్చించుకోవాలి. అక్కడ రావి చెట్టుకి, అంటే దేవాలయంలో రావి చెట్లు ఉంటాయండి, ఆ రావి చెట్టుకి చుట్టూ 70 ప్రదక్షిణ చేయాలి ప్రతి మంగళవారం కూడా. అలాగా 7 మంగళవారాలు చేసుకోవాలి. అలాగే మంగళవారం ఎండు ఖర్జూరం కానీ పచ్చి ఖర్జూరం కానీ పేదలకు, అంటే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, కాళ్ళు చేయలేని వాళ్ళు, కుష్టి ముష్టి వాళ్ళు, ఇలాంటి పేదవాళ్ళకి కానీ మంగళవారం ఖర్జూరం పంచి ఒక రూపాయో ఎంతో కొంత మీ శక్తిగా ఇస్తే కుజుడు సాధిస్తాడు. అలాగే మంగళవారం రోజున హనుమంతుడికి సింధూరం, నువ్వుల నూనె, యాపిల్స్, ఎరుపు రంగు షేడ్లో ఉన్న యాపిల్స్, అలాగే ఎరుపు రంగులో ఉండేటి పువ్వులు, అంటే మందార పువ్వులు కానీ ఎరుపు రంగులో పువ్వులు ఏదన్నా సరే ఎరుపు పువ్వులు, అలా మంగళవారం రోజున స్వామివారికి, ఆంజనేయస్వామివారికి వడమాల, అంటే మినపగారుతో వడమాల వేయడం ఈ యొక్క ప్రధాన అంశాలు. తర్వాత కళ్యాణం, అంటే వివాహం కావలసిన వారు లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేయించుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి వారి మీ దగ్గర దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటే ఈ కుజుడు సమస్య ఉంది జాతకరీత్యాన్ని మీరు అనుకుంటే పండితులు చెప్పినప్పుడు మీరు మీ దగ్గరున్న దేవాలయాలకు వెళ్ళి స్వామివారికి, లక్ష్మీ నరసింహస్వామి స్వామివారికి కళ్యాణం చేయించాలి. అప్పుడు కుజుడు శాంతిస్తాడు, మీకు తప్పకుండా శుభాలు జరుగుతాయి.